గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్ వెల్కమ్ టు డైలీ మనిషి నెంబర్ సెవెన్ థర్టీ సిక్స్ ఈ రోజు డేట్ వచ్చి జనవరి ట్వంటీ థర్డ్ ఈ రోజు మార్కెట్ లో ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్ అండ్ రిజల్ట్స్ ని వన్ బై వన్ క్విక్ గా డిస్కస్ చేసాం ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్ లో సెన్సెక్స్ థౌసండ్ ఫిఫ్టీ త్రీ పాయింట్స్ కరెక్ట్ అయ్యి సెవెంటీ థౌసండ్ త్రీ హండ్రెడ్ సెవెంటీ పాయింట్స్ కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ త్రీ హండ్రెడ్ థర్టీ త్రీ పాయింట్స్ కరెక్ట్ అయ్యి ట్వంటీ వన్ థౌసండ్ టూ హండ్రెడ్ థర్టీ ఎయిట్ పాయింట్స్ కి క్లోజ్ అయింది అండ్ ఈ రోజు సెషన్ లో మిడ్ క్యాప్ ఇండెక్స్ టూ పాయింట్ ఎయిట్ వన్ పర్సెంట్ కరెక్ట్ అయినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ టూ పాయింట్ సిక్స్ సిక్స్ పర్సెంట్ కరెక్ట్ అయింది అండ్ బ్యాంక్ నిఫ్టీ టూ పాయింట్ టూ సిక్స్ పర్సెంట్ కరెక్ట్ అయింది ఈ రోజు మార్నింగ్ మన మార్కెట్ పాజిటివ్ లో ఓపెన్ అయినా కూడా దాని తర్వాత కంటిన్యూస్ గా మార్కెట్ లోని ప్రెషర్ కనపడింది యాక్చువల్లీ ఈ రోజు నిఫ్టీ కరెక్ట్ అయినటువంటి త్రీ థర్టీ త్రీ పాయింట్స్ మోస్ట్లీ ఫైనాన్షియల్ సెక్టర్ స్టాక్స్ ఎక్కువగా డ్రాక్ చేయడం జరిగింది మెయిన్లీ హెచ్డిఎఫ్సి బ్యాంక్ స్టాక్ ఎయిటీ టూ పాయింట్స్ ట్రాక్ చేసినట్లయితే యాక్సిస్ బ్యాంక్ ట్వంటీ ఫోర్ పాయింట్స్ ట్రాక్ చేయడం జరిగింది అండ్ అలాగే ఎస్బీఐ ట్వంటీ టూ పాయింట్స్ ట్రాక్ చేయడం జరిగింది ఈవెన్ వీటితో పాటుగా రిలయన్స్ ఇండస్ట్రీస్ కూడా ఫార్టీ త్రీ పాయింట్స్ ట్రాక్ చేయడంతోనే ఈ రోజు నిఫ్టీ లోని ఎక్కువగా ప్రెషర్ కనపడింది ఈ రోజు ఓవరాల్ గా నిఫ్టీ కరెక్ట్ అయినటువంటి త్రీ థర్టీ త్రీ పాయింట్స్ లోని ఫైనాన్షియల్ సర్వీస్ సెక్టరే వన్ హండ్రెడ్ ఫార్టీ సిక్స్ పాయింట్స్ జరిగింది దీనికి మించి మార్కెట్ ఈ రోజు ఇంత ప్రెషర్ కి గురవడానికి స్పెషల్ రీజన్స్ అంటూ ఏం లేవు మనం ఆల్రెడీ ఫ్రైడే రోజు మాట్లాడుకున్నాం కదా ఈ జనవరి థర్టీ థర్టీ ఫస్ట్ రోజున యుఎస్ ఫెడ్ మీటింగ్ జరగనున్నది థర్టీ ఫస్ట్ ఈవినింగ్ యూఎస్ ఫెడ్ మీటింగ్ అవుట్ కమ్ గా యుఎస్ ఫెడ్ చెందినటువంటి కొంతమంది అఫీషియల్స్ రేట్ కట్స్ రిలేటెడ్ గా మార్కెట్ ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తుందో దానికన్నా కూడా కొంత డిలే అని కామెంట్ చేయడం జరిగింది సో ఈసారి యుఎస్ ఫెడ్ మీటింగ్ లోని ఇటువంటి కామెంట్స్ ఏమైనా ఫెడ్ దగ్గర నుంచి వచ్చినట్లయితే ఫిబ్రవరి ఫస్ట్ రోజు మన మార్కెట్ లో కొంత ప్రెషర్ చూడొచ్చు దీంతో పాటుగా ఫిబ్రవరి ఫస్ట్ రోజున మన యూనియన్ బడ్జెట్ అనౌన్స్మెంట్ కూడా ఉన్నాది కదా దాంతో ఫిబ్రవరి ఫస్ట్ రోజు మార్కెట్ లో కొంత వాలిటాలిటీ కనపడేటువంటి అవకాశం ఉన్నది బట్ ఈ రోజు మార్కెట్ ఇంతలా కరెక్ట్ అవడానికి స్పెషల్ రీజన్స్ అంటూ ఏమీ కనపడట్లేదు నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో జీ ఎంటర్టైన్మెంట్ స్టాక్ థర్టీ పర్సెంట్ పైన కరెక్ట్ అయింది ఈ జీ ఎంటర్టైన్మెంట్ స్టాక్ లో ఇంత ప్రెషర్ కనపడడానికి రీజన్ ఆల్రెడీ నిన్న మన డైలీ మనిషిలో మాట్లాడుకున్నాం కదా ఈ జీ ఎంటర్టైన్మెంట్ సోనీ మర్జర్ డీల్ జీ ఎంటర్టైన్మెంట్ రిలేటెడ్ గా చాలా ఇంపార్టెంట్ కానీ ఈ డీల్ డిలే అవుతూ వస్తుండడం వల్ల సోనీ బాలు ఈ మర్జర్ డీల్ ని క్యాన్సిల్ చేసుకోవడం జరిగింది సోనీ దగ్గర నుంచి నేను ఈ అనౌన్స్మెంట్ రావడంతోనే ఆల్రెడీ నిన్న మన డైలీ మనీషో లో ఇన్వెస్టర్స్ అయితే అలర్ట్ చేయడం జరిగింది సో ఈ న్యూస్ రావడంతో ఈ రోజు సెషన్ లోని మోస్ట్ ఆఫ్ ది ఇన్వెస్టర్స్ లైక్ ఎఫ్ఎస్ టీఎస్ రీటైల్ ఇన్వెస్టర్స్ ఇలా అందరి దగ్గర నుంచి కూడా సెల్లింగ్ ప్రెషర్ కనపడేసరికి ఈ రోజు సెషన్ లో మనం జీ ఎంటర్టైన్మెంట్ స్టాక్ లో ఇంత ప్రెషర్ చూసాం ఈ డిసెంబర్ క్వార్టర్ ఎండింగ్ నాటికి మనం చూసినట్లయితే జీ ఎంటర్టైన్మెంట్ లోని ఐసీఐసీ ప్రొడెన్షియల్ వాల్యూ డిస్కవరీ ఫండ్ వాళ్ళు సెవెన్ పర్సెంట్ పైన స్టేక్ ని హోల్డ్ చేస్తున్నారు అండ్ వీళ్ళ తర్వాత హెచ్ఎఫ్ మిడ్ క్యాప్ ఆపర్చునిటీస్ ఫండ్ ఫైవ్ పర్సెంట్ పైన స్టేక్ హోల్డ్ చేస్తుంది అండ్ దెన్ నిపాన్ లైఫ్ వాళ్ళు కూడా సిక్స్ పర్సెంట్ పైన స్టేక్ ని హోల్డ్ చేస్తున్నారు అండ్ వీళ్ళతో పాటు ఏ మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ ఎంత స్టేక్ ని హోల్డ్ చేస్తున్నాయన్నది మీరు ఇక్కడ స్క్రీన్ పే చూడొచ్చు సో ఈ న్యూస్ ఒకసారి బయటకు వచ్చేసరికి ఈ మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ దగ్గర నుంచి కూడా జీ ఎంటర్టైన్మెంట్ లోని సెల్లింగ్ ప్రెషర్ అనేది క్రియేట్ అయి ఉంటుంది దాని వల్ల స్టాక్ ఇంతలా ప్రెషర్ కి గురైంది సో రకంగా చెప్పాలంటే జీ ఎంటర్టైన్మెంట్ రిలేటెడ్ గా ఈ నెగిటివ్ అప్డేట్ ఏదైతే వచ్చిందో దాని వల్ల ఈ మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ పైన కూడా కొంత ప్రెషర్ క్రియేట్ అయినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు అండ్ వీటితో పాటు జీ ఎంటర్టైన్మెంట్ రిలేటెడ్ గా మరొక నెగిటివ్ అప్డేట్ కూడా ఉన్నది ఈ జీ ఎంటర్టైన్మెంట్ లోని దగ్గర దగ్గరగా రెండు వందల కోట్ల వరకు కూడా వీళ్ళ ప్రమోటర్ గ్రూప్ మిస్యూజ్ చేసిందని చెప్పి సెబీ వీళ్ళ పైన ఇన్వెస్టిగేషన్ అయితే కండక్ట్ చేస్తుంది బట్ కానీ ఇది రెండు కోట్లు కాదు ఎనిమిది వందల నుంచి వెయ్యి కోట్ల వరకు ఉంటుందని సెబీ ఇన్వెస్టిగేషన్ ద్వారా బయటపడినట్లుగా సిఎన్బిసి వాళ్ళు వాళ్ళ సోర్సెస్ ద్వారా తెలిసిన ఇన్ఫర్మేషన్ చేస్తున్నారు అండ్ ఈ ఇన్వెస్టిగేషన్ నెక్స్ట్ టూ త్రీ మంత్స్ లోని కంప్లీట్ అయ్యేటువంటి అవకాశం ఉన్నదని వన్స్ ఈ ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయినట్లయితే వీళ్ళ ప్రమోటర్స్ అయినటువంటి పునీత్ గోయంక అండ్ సుభాష్ చంద్ర వీళ్ళిద్దరికీ కూడా సెబీ దగ్గర నుంచి షోకాస్ నోటీస్ కూడా ఇష్యూ చేసేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి సిఎన్బిసి వాళ్ళు షేర్ చేయడం జరిగింది సో ఇది కూడా జీ ఎంటర్టైన్మెంట్ లోని ఇంత ప్రెషర్ క్రియేట్ చేయడానికి ఒక రీజన్ గా మనం అర్థం చేసుకోవచ్చు నెక్స్ట్ నేను మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు అయోధ్య శ్రీరామ మందిరం ఓపెనింగ్ తర్వాత చాలా పెద్ద అనౌన్స్మెంట్ చేశారు మన కంట్రీలోని సోలార్ ఎనర్జీని ప్రమోట్ చేసేందుకు గాను ప్రధాన మంత్రి యోజన స్కీమ్ లో భాగంగా వన్ క్రోర్ హౌసెస్ కి సోలార్ రూఫ్ టాప్స్ ఇన్స్టాలేషన్ చేయబోతున్నట్టుగా ప్రధాన మంత్రి గారి దగ్గర నుంచి అనౌన్స్మెంట్ వచ్చింది ఈ వన్ క్రోర్ సోలార్ రూఫ్ టాప్ ఇన్స్టాలేషన్స్ ఏవైతే చేయబోతున్నారో ఆ మిడిల్ అండ్ పూర్ క్లాస్ పీపుల్ కి హెల్ప్ అవబోతున్నట్టుగా బికాస్ ఈ సోలార్ రూఫ్ టాప్ ద్వారా ఏదైతే పవర్ జనరేట్ అవుతుందో ఆ పవర్ ని వాళ్ళు యూజ్ చేసుకోవడం ద్వారా చేసుకోవచ్చు నో ఈ స్కీమ్ లో భాగంగా ఎవరైతే వాళ్ళ పైన సోలార్ రూఫ్ టాప్ ని ఇన్స్టాల్ చేసుకుంటారో వాళ్ళకైతే గవర్నమెంట్ దగ్గర నుంచి సబ్సిడీ వస్తుంది ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారి దగ్గర నుంచి వచ్చినటువంటి ఈ అనౌన్స్మెంట్ ద్వారా ఎటువంటి కంపెనీస్ లాభ పడబోతున్నాయంటే మన ఇండియాలోని సోలార్ మ్యానుఫాక్చరింగ్ చేసేటువంటి కంపెనీస్ తక్కువ ఉన్నా కూడా అవి అన్లిస్టెడ్ స్పేస్ లో ఉన్నాయి బట్ ఈ సోలార్ ప్యానెల్ మ్యానుఫాక్చరింగ్ లో యూస్ చేసేటువంటి సోలార్ గ్లాస్ ని మ్యానుఫాక్చరింగ్ చేసేటువంటి కంపెనీస్ కి ఇది బెనిఫిట్ కానున్నది ఈ స్పేస్ లో మనం చూసినట్లయితే బోరోసిల్ రెనిబుల్స్ అండ్ అలాగే ఇండియా గ్లాస్ ఈ రెండు కంపెనీస్ కూడా సోలార్ ప్యానెల్ గ్లాస్ మ్యానుఫాక్చరింగ్ చేస్తుంటాయి కాబట్టి ఈ కంపెనీస్ కి పాజిటివ్ కానున్నది దాంతోనే ఈ రోజు సెషన్ లో ఈ రెండు స్టాక్స్ లో కూడా మనకి పాజిటివ్ మూమెంట కనపడింది అండ్ వీటితో పాటుగా సోలార్ ఈపిసీ సర్వీసెస్ ఆఫర్ చేసేటువంటి కంపెనీస్ లైక్ జెన్సాల్ ఇంజనీరింగ్ కావచ్చు టాటా పవర్ కావచ్చు ఇటువంటి కంపెనీస్ అన్నిటికీ కూడా ఇది బెనిఫిట్ కానున్నది అండ్ వీటితో పాటు ఈ సోలార్ ప్యానల్స్ ఏవైతే ఇళ్ల పైన ఇన్స్టాల్ చేస్తారో ఆ ఇంట్లోని స్మార్ట్ మీటర్స్ కూడా ఇన్స్టాల్ చేయవలసి ఉంటుంది ఎందుకంటే దీని ద్వారా పవర్ ఏదైతే జనరేట్ అవుతుందో ఆ పవర్ ని ఆ హౌస్ హోల్డ్ యూస్ చేసుకోగా ఎక్సెస్ పవర్ ఏదైతే ఉంటుందో అది గవర్నమెంట్ తీసుకునేటువంటి ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇక్కడ స్మార్ట్ మీటర్స్ ఇన్స్టాలేషన్ కూడా జరుగుతుంది సో వన్ క్రోర్ హౌస్ హోల్డ్స్ లోని ఈ సోలార్ రూఫ్ టాప్ ఇన్స్టాలేషన్ జరుగుతుందంటే వన్ క్రోర్ స్మార్ట్ మీటర్స్ కూడా ఇన్స్టాల్ అయ్యేటువంటి అవకాశం ఉన్నది కాబట్టి ఈ స్మార్ట్ మీటర్స్ మ్యానుఫాక్చరింగ్ చేసేటువంటి కంపెనీస్ కి కూడా మంచి ఆర్డర్స్ వచ్చేటువంటి అవకాశం ఉన్నది స్మార్ట్ మీటర్ మ్యానుఫాక్చరింగ్ స్పేస్ లో మనం చూసినట్లయితే జీనస్ పవర్ హెచ్పిఎల్ ఎలక్ట్రిక్ టాటా పవర్ ఈవెన్ జీఎంఆర్ పవర్ వాళ్ళు కూడా ఈ స్మార్ట్ మీటర్స్ ని మ్యానుఫాక్చర్ చేస్తూ ఉంటారు సో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి దగ్గర నుంచి వచ్చినటువంటి ఈ అనౌన్స్మెంట్ ద్వారా ఇవన్నీ కంపెనీస్ కూడా బెనిఫిట్ పొందబోతున్నాయి అండ్ వీటితో పాటు కేబుల్స్ మ్యానుఫాక్చర్ చేసేటువంటి కంపెనీస్ లైక్ ఇండస్ట్రీస్ ఇటువంటి కంపెనీస్ కి కూడా ఆర్డర్స్ వచ్చేటువంటి అవకాశం ఉన్నది కాబట్టి ఈ కంపెనీస్ రిలేటెడ్ గా కూడా ఇది మనం పాజిటివ్ గానే అర్థం చేసుకోవచ్చు డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి నెక్స్ట్ ఇయర్ లోని మన కంట్రీ లో లోక్ సభ ఎలక్షన్ జరగబోతుంది కదా ఈ లోక్ సభ ఎలక్షన్ పోల్స్ యొక్క టెంటిటివ్ డేట్ సిక్స్టీన్త్ ఏప్రిల్ గా ఫిక్స్ చేసినట్లుగా ఈ రోజు సోషల్ మీడియాలో ఒక సర్క్యులర్ అయితే సర్క్యులేట్ అయింది ఎలక్టోరల్ ఆఫీసర్ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్ లోని రెస్పాండ్ అవుతూ ఇది జస్ట్ ఎలక్షన్ టెంటిటివ్ డేట్ అని దీని ద్వారా అఫీషియల్స్ వాళ్ళ యాక్టివిటీస్ ప్లాన్ చేసుకుంటారని చెప్పి రెఫరెన్స్ డేట్ గా ఇచ్చినట్లుగా క్లారిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది సో ఇది టెంటిటివ్ డేట్ గా అయితే ఫిక్స్ చేసినట్టుగా చెప్తున్నారు సో త్వరలోనే ఎలక్షన్ అఫీషియల్ డేట్స్ అయితే వచ్చేటువంటి అవకాశం ఉన్నది నెక్స్ట్ ఆగ్రో కెమికల్ కంపెనీ అనేటువంటి ధర్మాజ్ క్రాప్ గ్రాడ్ లిమిటెడ్ దగ్గర నుంచి ఒక అనౌన్స్మెంట్ వచ్చింది సైకల్ లోని వీళ్ళు కొత్తగా యాక్టివ్ ఫెసిలిటీని కమిషన్ చేసినట్టుగా చెప్తున్నారు దీంతో కంపెనీ టెక్నికల్ అండ్ ఇంటర్మీడియట్ మ్యానుఫాక్చరింగ్ లోకి ఎంటర్ అవుతున్నట్టుగా వీళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది ప్రీవియస్ క్వార్టర్ రిజల్ట్స్ ప్రెసెంటేషన్ లోనే వీళ్ళు ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ గురించి మెన్షన్ చేశారు ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ క్యూ త్రీ అంటే ఈ క్వార్టర్ త్రీ లోనే కమిషన్ అవుతుందని చెప్పి వీళ్ళైతే ఎక్స్పెక్ట్ చేశారు కానీ కొన్ని ఇష్యూస్ లైక్ కాస్టింగ్ అది కొంచెం పెరగడం వల్ల ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ స్టార్ట్ చేయడం కొంచెం డిలే అయింది యాక్చువల్లీ అయితే ఇది ట్వంటీ త్రీ నవంబర్ లోనే కమిషన్ చేయాలి బట్ రీజన్స్ మాట్లాడుకున్నాం కదా దాంతోనే కొంచెం నో ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీని స్టార్ట్ చేయడం ద్వారా బెనిఫిట్స్ గురించి కూడా క్లియర్ గా మెన్షన్ చేశారు ఈ మ్యానుఫ్యాక్చరింగ్ లోని టూ డెడికేటెడ్ ఇంటర్మీడియట్స్ మ్యానుఫాక్చరింగ్ లైన్స్ ఉంటే వన్ మల్టీ పర్పస్ టెక్నికల్ మ్యానుఫాక్చరింగ్ బ్లాక్ ఉన్నది అండ్ అలాగే ఈ ఫెసిలిటీని వీళ్ళు ఎక్స్పోర్ట్ మార్కెట్ రెగ్యులేటరీ స్టాండర్డ్స్ కి అనుగుణంగా సెటప్ చేయడం జరిగింది దీంతో పాటు ఈ మ్యానుఫాక్చరింగ్ ఫెసిలిటీ లోని వీళ్ళకి డెడికేటెడ్ ఆర్ అండ్ క్యూసీ ల్యాబ్ లాబొరేటరీ ఉన్నట్టుగా కూడా వీళ్ళు షేర్ చేస్తున్నారు సో ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ ఇప్పుడు కమిషన్ చేశారు కాబట్టి దీని ద్వారా వీళ్ళ బిజినెస్ కూడా బాగా గ్రో అయ్యేటువంటి అవకాశం ఉన్నది నెక్స్ట్ టెలికాం రైల్వే అండ్ ఎనర్జీ సెక్టర్ లోని ఈపీసీ సర్వీసెస్ ఆఫర్ చేసేటువంటి సలాసర్ టెక్నో ఇంజనీరింగ్ వాళ్ళ నుంచి ఒక అప్డేట్ వచ్చింది వీళ్ళ బోర్డు జనవరి ట్వంటీ ఫిఫ్త్ రోజున మీట్ అయ్యి ప్రైవేట్ ప్లేస్మెంట్ ద్వారా గానీ లేదా ప్రిఫరెన్షియల్ రూట్ లో గానీ లేదా రైట్స్ ఇష్యూ ద్వారా గానీ వీళ్ళ ఈక్విటీ షేర్స్ ఆర్ కన్వర్టబుల్ వారెంట్స్ ఇష్యూ చేయడం ద్వారా ఫండ్ రైస్ ప్రపోజల్ ని కన్సిడర్ చేయబోతున్నారు ఈ రైస్ చేయబోయేటువంటి ఫండ్ ని వీళ్ళ బిజినెస్ గ్రోత్ ని యాక్సలరేట్ చేయడానికి యూజ్ చేయబోతున్నట్టుగా వీళ్ళ మేనేజ్మెంట్ కామెంట్ చేయడం జరిగింది సో ఈ రేస్ చేయబే ఫండ్ వీళ్ళ బిజినెస్ గ్రోత్ చేయడానికి యూజ్ చేస్తామంటున్నారు కదా అది కంపెనీ రిలేటెడ్ గా పాజిటివ్ దాంతో ఈ రోజు సెషన్ లో మనం సలాసర్ టెక్నో స్టాక్ లో పాజిటివ్ మూమెంటం చూసాం నెక్స్ట్ టెక్నికల్ ఫైబర్ ప్రొడక్ట్స్ అదే ఫిషరీ నెట్స్ కూడా మ్యానుఫాక్చర్ చేసేటువంటి గర్వార టెక్నికల్ ఫైబర్స్ వాళ్ళ బోర్డు ఈ జనవరి ట్వంటీ నైన్త్ రోజున మీట్ అయ్యి వీళ్ళ క్వార్టర్ త్రీ ఫైనాన్షియల్ రిజల్ట్స్ తో పాటుగా వీళ్ళ ఈక్విటీ షేర్స్ యొక్క బైబ్యాక్ ప్రపోజల్ కూడా కన్సిడర్ చేయబోతుంది వీళ్ళు ఏ రూట్ లో బైబ్యాక్ చేస్తారు అండ్ ఏ ప్రైస్ కి బైబ్యాక్ చేస్తారన్నది మనం చూడాలి వీళ్ళ దగ్గర నుంచి బైబ్యాక్ రిలేటెడ్ గా అనౌన్స్మెంట్ రావడంతోనే మనం రోజు సెషన్ లో స్టాక్ లో పాజిటివ్ మూమెంట్ చూసాం నెక్స్ట్ మన కంట్రీలోని టూరిజం బాగా డెవలప్ అవుతుంది కదా ఈ టూరిజం బాగా డెవలప్ అవుతుండటంతో ఈ సెక్టర్ లోని సర్వీసెస్ ఆఫర్ చేసేటువంటి వేరియస్ కంపెనీస్ అయితే వాళ్ళ కెపాసిటీస్ ని ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్తున్నాయి దానిలో భాగంగానే లిమిటరీ వాళ్ళు వాళ్ళ వేరియస్ బిజినెస్ మోడల్స్ అంటే ఫ్రాంచైజ్ మోడల్ కావచ్చు లేదా ఎక్విజిషన్స్ ద్వారా కావచ్చు వాళ్ళ బిజినెస్ అయితే ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్తున్నారు ఇప్పుడు దీనికోసం చెప్పే వీళ్ళు గుజరాత్ కచ్ డిస్టిక్ లో అంజర్ అనేటువంటి టౌన్ లోని ఒక ప్రాపర్టీతో డీల్ సైన్ చేయడం జరిగింది అండ్ ఈ ప్రాపర్టీ ఫైనాన్షియల్ ట్వంటీ సెవెన్ కల్లా ఆపరేషన్ లోకి రాబోతున్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తారు సో దీని ద్వారా గుజరాత్ లో వీళ్ళ బిజినెస్ ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్తున్నారు కదా అది కంపెనీ రిలేటెడ్ గా పాజిటివ్ దాంతోనే ఈ రోజు సెషన్ లో మనం లెమెంటరీ స్టాక్ లో పాజిటివ్ మూమెంటు చూసాం నెక్స్ట్ రియల్ ఎస్టేట్ కంపెనీ అనేటువంటి శోభా వాళ్ళు రైట్స్ ఇష్యూ ద్వారా ఫండ్ రైస్ ప్రపోజల్ ని కన్సిడర్ చేయబోతున్నట్టుగా ప్రీవియస్ గా అనౌన్స్ చేశారు కదా దీని రిలేటెడ్ బోర్డ్ మీట్ అయ్యి రైట్స్ ఇష్యూ ద్వారా టూ థౌసండ్ ఫండ్ రైస్ ప్రపోజల్ అప్రూవ్ చేయడం జరిగింది ఇంకా ఈ రైట్స్ ఇష్యూ రిలేటెడ్ గా వీళ్ళకి షేర్ హోల్డర్స్ అప్రూవల్ రావాలి వన్స్ ఈ అప్రూవల్ వచ్చిన తర్వాత రైట్స్ ఇష్యూ కమిటీ రైట్స్ ఎంటర్టైన్మెంట్ రేషో రైట్స్ ఇష్యూ ప్రైస్ అండ్ రైట్స్ ఇష్యూ రిలేటెడ్ రికార్డ్ అనౌన్స్ చేస్తారు నెక్స్ట్ సాందూర్ మాంగనీస్ అండ్ ఐరన్ వోర్ వాళ్ళ బోర్డ్ ప్రీవియస్ గా ఫైవ్ ఈస్ట్ వన్ బోనస్ ఇష్యూ ప్రపోజల్ ని అప్రూవ్ చేయడం జరిగింది అంటే రికార్డ్ డేట్ నాటికి ఎవరి దగ్గర ఈ సాందూర్ మాంగనీస్ అండ్ ఐరన్ యొక్క వన్ స్టాక్ ఉంటుందో వాళ్ళకి ఫైవ్ స్టాక్స్ ని వీళ్ళు బోనస్ గా ఇష్యూ చేయబోతున్నారు ఈ బోనస్ ఇష్యూ యొక్క రికార్డ్ డేట్ ని వీళ్ళు ఫిబ్రవరి సెకండ్ గా ఫిక్స్ చేయడం జరిగింది సో మీలో ఎవరైనా ఈ బోనస్ లో పార్టిసిపేట్ చేయాలనుకున్నట్లయితే ఫిబ్రవరి సెకండ్ నాటికల్లా మీ డిమాట్ అకౌంట్ లో ఈ షేర్స్ క్రెడిట్ అయి ఉండాలి వీళ్ళ దగ్గర నుంచి పాజిటివ్ కార్పొరేట్ యాక్షన్ అనౌన్స్మెంట్ రావడంతోనే ఈ రోజు సెషన్ లో సాందూర్ మాంగనీస్ అండ్ ఐరన్ వోర్ స్టాక్ లో మనం పాజిటివ్ మూమెంట్ చూసాం కాబట్టి మార్కెట్ లో కొత్తగా వచ్చిన వాళ్ళు ఒక స్టాక్ కి ఫైవ్ స్టాక్స్ మనకి వస్తాయంటే ఫ్రీగా వస్తాయనుకుంటారు సో ఈ బోనస్ ఇష్యూ ఏ రేషియోలో వీళ్ళు చేస్తున్నారో అదే రేషియోలోని ఈ స్టాక్ ప్రైస్ కూడా అడ్జస్ట్ అయిపోతుంది నెక్స్ట్ టూ వీలర్స్ మ్యానుఫ్యాక్చర్ చేసి సెల్ చేసేటువంటి హీరో మోటో కార్పు వాళ్ళకి నేపాల్ కూడా ఒక కీ మార్కెట్ సో ఈ నేపాల్లోని వీళ్ళ బిజినెస్ ని ఎక్స్పాండ్ చేసుకోవడానికి అని చెప్పి సిజి మోటార్స్ అనేటువంటి కంపెనీని వీళ్ళు నేపాల్లో డిస్ట్రిబ్యూటర్ గా అపాయింట్ చేశారు ఈ సిజీ గ్రూప్ కి నేపాల్లోని వేరే సెక్టర్స్ లోని బిజినెస్ ఉన్నాయి ఇప్పుడు ఇక్కడ నేపాల్ లో ఉన్నటువంటి బిజినెస్ ఆపర్చునిటీని కేటర్ చేసేందుకు గాను వీళ్ళని డిస్ట్రిబ్యూటర్ గా అపాయింట్ చేసినట్టుగా వీళ్ళైతే షేర్ చేస్తున్నారు అండ్ దీంతో పాటుగా ఈ సీజీ మోటార్స్ వాళ్ళతో కలిపి వీళ్ళు నేపాల్లోని సెవెంటీ ఫైవ్ థౌసండ్ యూనిట్స్ పర్ ఆనం కి అసెంబ్లీ కూడా ఒకటి సెటప్ చేస్తున్నారు ఈ యూనిట్ మార్చ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ కల్లా ఆపరేషన్ లోకి వస్తుందని చెప్పి వీళ్ళ మేనేజ్మెంట్ షేర్ చేయడం జరిగింది అండ్ వీటితో పాటుగా ఈ రోజు హీరో మోటో కార్ప్ వాళ్ళు ఎక్స్ట్రీమ్ వన్ ట్వంటీ ఫైవ్ వెహికల్ ని కూడా లాంచ్ చేశారు సో ఇవన్నీ అప్డేట్స్ తోనే ఈ రోజు సెషన్ లో మనం హీరో మోటో కార్ప్ స్టాక్ లో పాజిటివ్ మూమెంట్ చూసాం నెక్స్ట్ టాటా గలెక్సీ నెంబర్స్ వచ్చే వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో ఈరోన్ ఇర్ లో లెవెన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ గ్రోత్ డెలివర్ చేసినట్లయితే కోట్రాన్ కోటర్ లో త్రీ పాయింట్ సెవెన్ పర్సెంట్ గ్రోత్ డెలివర్ చేశారు అండ్ లో ఈరోన్ ఇయర్ లో నైన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ గ్రోత్ డెలివర్ చేసినట్లయితే కోట్రాన్ క్వటర్ లోని టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది అండ్ లో ఈరోన్ ఇయర్ లో సిక్స్ పర్సెంట్ గ్రోత్ డెలివర్ చేసినట్లయితే కోట్రాన్ కోటర్ లోని త్రీ పాయింట్ టూ పర్సెంట్ గ్రోత్ డెలివర్ చేశారు బట్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లో డ్రాప్ కనిపిస్తుంది అండ్ సిమిలర్ ఈ ప్యాట్ మార్జిన్స్ లో కూడా డ్రాప్ కనిపిస్తుంది అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ ప్రివియస్ తో కంపేర్ చేసినా ఈ క్వార్టర్ లో వీళ్ళ ఎట్రిషన్ రేట్ తగ్గింది విచ్ ఇస్ గుడ్ ఓవరాల్ గా టాటా నెంబర్స్ లో అయితే కొంత గ్రోత్ డెలివర్ చేశారు కానీ మార్జిన్స్ అయితే ఈ కార్టర్ లో ఇంపాక్ట్ అయ్యాయి నెక్స్ట్ మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత యాక్సిస్ బ్యాంక్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి ఈ క్వార్టర్ లో వీళ్ళ నెట్ అడ్వాన్సెస్ లోను టోటల్ డిపాజిట్స్ లోనూ మంచి గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది అండ్ నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ లో కూడా డెలివర్ చేశారు అండ్ ఈ క్వార్టర్ లో వీళ్ళ నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ ఫోర్ పాయింట్ జీరో వన్ పర్సెంట్ గా ఉన్నది అండ్ వీళ్ళ కాసా ఈరోన్ ఇయర్ బేసెస్ లో గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది అండ్ ఈ క్వార్టర్ లోని వీళ్ళ కాస రేషియో ఫార్టీ గా ఉన్నది అండ్ కమింగ్ టు ప్యాట్ ఈ రోన్ లో చూసిన క్వార్టర్ అండ్ క్వార్టర్ లో చూసిన వీళ్ళ ప్యాట్ లో ఫోర్ పర్సెంట్ గ్రోత్ డెలివర్ చేశారు అండ్ అలాగే ఈ క్వార్టర్ లో వీళ్ళ గ్రాస్ ఎన్పిఐ నెంబర్ లోను నెట్ ఎన్పిఐ నెంబర్ లో కూడా డ్రాప్ కనిపిస్తుంది అండ్ టోటల్ గా ఈ క్వార్టర్ లో వీళ్ళు థౌసండ్ ట్వంటీ ఎయిట్ క్రోర్స్ ప్రొవిజన్స్ తీయడం జరిగింది ఈ ప్రొవిజన్స్ లోని ఆర్బీఐ రూల్ ప్రకారం ఏఎఫ్ ఇన్వెస్ట్మెంట్స్ రిలేటెడ్ గా కూడా ప్రొవిజన్ తీయమని చెప్పారు కదా దీనిలో భాగంగా వీళ్ళు వన్ ఎయిటీ టూ క్రోర్స్ ఇన్వెస్ట్మెంట్స్ రిలేటెడ్ ప్రొవిజన్స్ తీసినట్టుగా షేర్ చేస్తున్నారు ఓవరాల్ గా యాక్సిస్ బ్యాంక్ వాళ్ళ నెంబర్స్ ఇన్ లైన్ విత్ ఎస్టిమేషన్స్ ఉన్నాయి నెక్స్ట్ సోనా బిఎల్డబ్ల్యూ వాళ్ళ నెంబర్స్ వచ్చే వేల నెంబర్స్ అలా ఉన్నాయి చూద్దాం ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లోని వీళ్ళ రెవెన్యూస్ లోని థర్టీన్ పర్సెంట్ గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటాలో ట్వంటీ టూ పర్సెంట్ గ్రోత్ డెలివర్ చేశారు అండ్ ప్యాట్ లోని ట్వంటీ ఫోర్ పర్సెంట్ గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ కోటతో కంపేర్ చేస్తే ఈ కోటలో వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లోను ప్యాట్ మార్జిన్స్ లో కూడా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లోని వీళ్ళ ఎబిటా మార్జిన్స్ ని వీళ్ళ ఆపరేషనల్ ఎఫిషియన్సీ అండ్ లోయర్ ఇన్పుట్ కాస్ట్ డ్రైవ్ చేశాయి బట్ ప్రీవియస్ క్వార్టో కంపేర్ చేస్తే మాత్రం ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూ లో స్లైట్ గా డ్రాప్ కనపడుతుంది అండ్ ప్రీవియస్ క్వార్టర్ లోని వీళ్ళు వన్ హండ్రెడ్ ట్వంటీ ఫోర్ క్రోర్స్ ప్రాఫిట్ జనరేట్ చేసినట్లయితే ఈ క్వార్టర్ లోని వన్ హండ్రెడ్ థర్టీ త్రీ క్రోర్స్ ప్రాఫిట్ జనరేట్ చేయడం జరిగింది ఇక్కడ క్వార్టర్ అండ్ క్వార్టర్ బేసెస్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూ లో డ్రాప్ కనపడుతున్నా ప్రాఫిట్ లో గ్రోత్ కనపడడానికి రీజన్ ఏంటంటే ప్రీవియస్ క్వార్టర్ లోని వీళ్ళకి ఫైవ్ క్రోర్స్ ఎక్సెప్షనల్ ఐటమ్స్ రూపంలో డెబిట్ అయ్యాయి అండ్ దాంతో పాటుగా ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ ట్యాక్స్ ఎక్స్పెన్సెస్ కూడా తగ్గాయి సో ఈ రెండు రీజన్స్ తోనే క్వార్టర్ అండ్ క్వార్టర్ లో వీళ్ళ రెవెన్యూస్ లో స్లైట్ గా డ్రాప్ కనపడుతున్నా కూడా ప్రాఫిట్ లోని ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది ఈ క్వార్టర్ లోని వీళ్ళు ట్వంటీ బిలియన్ రూపీస్ ఆర్డర్స్ ని విన్ అవ్వడం జరిగింది అండ్ ఈ క్వార్టర్ ఎండింగ్ నాటికి వీళ్ళ దగ్గర టూ బిలియన్ రూపీస్ ఆర్డర్ బుక్ ఉన్నది ఈ టూ బిలియన్ రూపీస్ ఆర్డర్ బుక్ లోని వన్ బిలియన్ రూపీస్ ఆర్డర్స్ వీళ్ళకి ఈవీ సెగ్మెంట్ నుండి వచ్చినటువంటి ఆర్డర్స్ ఓవరాల్ గా చూసుకుంటే సోనా బిఎల్ డబ్ల్యూ వాళ్ళ వాళ్ళ నెంబర్ లో ఈరోన్ ఇయర్ లో మంచి గ్రోత్ డెలివర్ చేశారు బట్ క్వార్ అండ్ క్వార్టర్ బేసెస్ లో మాత్రం వీళ్ళ రెవెన్యూస్ లో స్లైట్ గా డ్రాప్ కనిపిస్తుంది నెక్స్ట్ టిప్స్ ఇండస్ట్రీస్ నెంబర్స్ వచ్చే ఈరోన్ ఇయర్ బేసెస్ లోని వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూ లోను ఆపరేటింగ్ ఎబిటా అండ్ ప్యాట్ లోనూ మంచి గ్రోత్ డెలివర్ చేశారు ఈవెన్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లోనూ ప్యాట్ మార్జిన్స్ లో కూడా మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది బట్ ప్రీవియస్ క్వార్ తో కంపేర్ చేస్తే వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో సిక్స్ పర్సెంట్ గ్రోత్ డెలివర్ చేసిన ఆపరేటింగ్ ఎబిటా లోని థర్టీన్ పర్సెంట్ డ్రాప్ కనపడుతుంది చూడబడుతున్నట్లయితే ప్యాట్ లో కూడా థర్టీన్ పర్సెంట్ డ్రాప్ కనిపిస్తుంది అండ్ క్వార్టర్ అండ్ క్వార్టర్ బేసిస్ లోని వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లోను ప్యాట్ మార్జిన్స్ లో కూడా డ్రాప్ కనిపిస్తుంది ఇక్కడ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే వీళ్ళ రెవెన్యూస్ లో గ్రోత్ డెలివర్ చేసిన ఎబిటా అండ్ ప్రాఫిట్ లో డ్రాప్ కనబడుతుంది కదా దీనికి రీజన్ ఏంటో చూద్దాం ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ ఎంప్లాయ్ బెనిఫిట్ ఎక్స్పెన్సెస్ పెరిగే అండ్ దీంతో పాటుగా వీళ్ళ అదర్ ఎక్స్పెన్సెస్ కూడా చాలా ఎక్కువగా పెరిగాయి దాంతోనే వీళ్ళ ఓవరాల్ ఎక్స్పెన్సెస్ పెరగడంతో మనకి క్వార్టర్ అండ్ క్వార్టర్ బేసిస్ లోని వీళ్ళ ప్రాఫిట్ లో డ్రాప్ కనిపిస్తుంది ఈ క్వార్టర్ లోని వీళ్ళు ఓవరాల్ వన్ హండ్రెడ్ సిక్స్టీ ఫైవ్ న్యూ సాంగ్స్ అయినట్లయితే ఎయిటీ త్రీ నాన్ ఫిల్మ్ సాంగ్స్ గా వీళ్ళు షేర్ చేస్తున్నారు ఈ ఫిల్మ్ సాంగ్స్ లో చూసినట్లయితే రీసెంట్లీ బ్లాక్ బస్టర్ హిట్ అయినటువంటి హనుమాన్ మూవీ యొక్క సాంగ్స్ కూడా వీళ్ళు రిలీజ్ చేయడం జరిగింది అండ్ హీరోన్ ఇయర్ బేసిస్ లో కూడా ఫిఫ్టీ టూ పర్సెంట్ గ్రోత్ డెలివర్ చేసినట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు అండ్ ఈ రిజల్ట్ తో పాటు వీళ్ళ బోర్ట్ త్రీ రూపీస్ షేర్ డివిడెండ్ ని రికమెండ్ చేయడం జరిగింది నెక్స్ట్ రూట్ మొబైల్ నెంబర్స్ వచ్చే హీరో ఇయర్ లో చూసిన కోట అండ్ చూసిన వీళ్ళ రెవెన్యూస్ లో గ్రోత్ స్వర్ చేశారు

మనకి ప్రాఫిట్ లోని అంత గ్రోత్ కనిపిస్తుంది ఓవరాల్ రూట్ మొబైల్ ఈ లోని అంత పెద్దగా గ్రోత్ అయితే డెలివర్ చేయలేదు నెక్స్ట్ సోలార్ ఈపిసి సర్వీసెస్ ఆఫర్ చేసేటువంటి జెన్సోల్ ఇంజనీరింగ్ వాళ్ళ నెంబర్స్ వచ్చే నెంబర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం సెగ్మెంట్ వైజ్ నెంబర్స్ లో అయితే ఇంట్రెస్టింగ్ డేటా ఉన్నది దాని గురించి కూడా డిస్కస్ చేసుకుందాం కన్సల్టేటెడ్ బేసెస్ లో వీళ్ళ రెవెన్యూస్ లో ఈరాన్ ఇయర్ లో చూసిన క్వార్టర్ అండ్ క్వార్టర్ లో చూసినా గ్రోత్ రెలివర్ చేశారు అండ్ అలాగే ఎబిటా లో కూడా మంచి గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది అండ్ ప్యాట్ లో ఈన్ ఇయర్ లో సెవెన్ హండ్రెడ్ ఫార్టీ ఎయిట్ పర్సెంట్ గ్రోత్ రెలివర్ చేసిన లో నైన్ పర్సెంట్ గ్రోత్ చేశారు కమింగ్ టు మార్జిన్స్ లాస్ట్ ఇయర్ సేమ్ కంపేర్ చేస్తే ఈ క్వార్ లో స్లైట్ గా డ్రాప్ కనపడుతుంది కానీ ప్రీవియస్ మార్జిన్స్ ఇంప్రూవ్ అయ్యాయి బట్ ప్యాక్ మార్జిన్స్ లో మాత్రం ప్రీవియస్ కంపేర్ చేస్తే డ్రాప్ కనిపిస్తుంది కమింగ్ టు సెగ్మెంట్ వైజ్ నెంబర్స్ వీళ్ళ సోలార్ రీపీసీ సెగ్మెంట్ రెవెన్యూస్ లో ఈ లోని త్రీ హండ్రెడ్ ఎయిటీ సిక్స్ పర్సెంట్ గ్రోత్ డెలివరీ చేశారు ఈవెన్ ప్రీవియస్ తో కంపేర్ చేసిన గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది అండ్ వీళ్ళ ఈవీ లీజింగ్ బిజినెస్ కూడా ఉన్నది కదా ఈ సెగ్మెంట్ రెవెన్యూస్ లో కూడా లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్తో తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్లోని లోని వన్ హండ్రెడ్ నైన్టీ ఫోర్ పర్సెంట్ గ్రోత్ రెలివర్ చేయడం జరిగింది ఈవెన్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసినా వీళ్ళ ఈవీ లీజింగ్ బిజినెస్ లో వీళ్ళు స్లైట్ గా గ్రోత్ రెలివర్ చేశారు అండ్ సోలార్ ట్రాకర్ రెవెన్యూస్ లో కూడా ఈ కార్టర్ లో మంచి గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లో ఇంజనీరింగ్ వాళ్ళు మంచి నెంబర్స్ డెలివరీ చేశారు నెక్స్ట్ ఫార్మా కంపెనీస్ అయిన సిప్లా వాళ్ళ నెంబర్స్ వచ్చే ఈ క్వార్టర్ లోని వీళ్ళ రెవెన్యూస్ లోని ఫోర్టీన్ పర్సెంట్ గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది అండ్ ఎబిటాలోని లో ఈరోనీ లో ట్వంటీ ఫోర్ పర్సెంట్ గ్రోత్ రెలివర్ చేశారు అండ్ ఈ క్వార్టర్ లో వీళ్ళు హైయెస్ట్ ఎవర్ మార్జిన్స్ జనరేట్ చేసినట్టుగా షేర్ చేస్తున్నారు అండ్ ఈ క్వార్టర్ లో ఈరోన్ ఇయర్ బేసిస్ రెవెన్యూస్ లోని నార్త్ అమెరికా రెవెన్యూస్ లోని సౌత్ ఆఫ్రికా రెవెన్యూస్ లో కూడా మంచి గ్రోతే డెలివర్ చేయడం జరిగింది వీళ్ళ ఇండియా రెవెన్యూస్ లోని గ్రోత్ ని బిగ్ బ్రాండ్స్ అండ్ క్రానిక్ థెరపీస్ డ్రైవ్ చేశాయని అండ్ నార్త్ అమెరికా రెవెన్యూస్ ని కీ అసెట్స్ అండ్ రాబర్స్ డిమాండ్ డ్రైవ్ చేసినట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లో సిప్లా దగ్గర నుంచి మంచి నెంబర్స్ రావడంతోనే ఈరో సెషన్ లోని సిప్లా స్టాక్ నియర్లీ సెవెన్ పర్సెంట్ పెరిగింది నెక్స్ట్ ఫార్మా కంపెనీ అనేటువంటి ఇండోకో వాళ్ళ నెంబర్స్ వచ్చే ఆన్ ఇయర్ బేసిస్ లో వీళ్ళ రెవెన్యూస్ లో గ్రోత్ డెలివర్ చేసిన ఎబిటా లోను ప్యాట్ లోను అండ్ మార్జిన్స్ లోనూ సిగ్నిఫికెంట్ డ్రాప్ కనిపిస్తుంది అండ్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లోని వీళ్ళ రెవెన్యూస్ లోను ఎబిటా లోను ప్యాట్ లోను డ్రాప్ కనిపిస్తుంది ఓవరాల్ గా ఈరో ఇయర్ లో చూసిన క్వార్టర్ అండ్ క్వార్టర్ లో చూసిన వీళ్ళు వీక్ నెంబర్స్ ని పోస్ట్ చేసేసరికి ఈరో సెషన్ లో ఇండోకో రెమెడీ స్టాక్ నైన్ పర్సెంట్ పైనే కరెక్ట్ అయింది ఈ క్వార్టర్ లోని వీళ్ళ ప్రాఫిట్ లో ఇంత డ్రాప్ కనపడడానికి రీజన్ ఏంటంటే మీరు ఇక్కడ చూడొచ్చు ఈ క్వార్టర్ లోని ఎక్సెప్షనల్ ఐటమ్స్ రూపంలో వీళ్ళకి ఎయిట్ క్రోర్స్ డెబిట్ అయ్యే ఈ ఎయిట్ క్రోర్స్ డెబిట్ అవడం వల్ల వీళ్ళ ప్రాఫిట్ లోనే అంత డ్రాప్ కనిపిస్తుంది ఈ ఎక్సెప్షన్ ఐటమ్స్ ఏంటో చూద్దాం ఈ క్వార్టర్ లోని వీళ్ళు కొంతమంది కి వాళ్ళ ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్స్ ఈ ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్స్ ఎయిట్ క్రోర్ ట్వంటీ లాక్ రూపీస్ వీళ్ళకి ఎక్సెప్షన్ ఐటమ్స్ డెబిట్ అయినట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు నెక్స్ట్ స్పందన స్ఫూర్తి వాళ్ళ నెంబర్స్ వచ్చే ఈరోన్ ఇయర్ లో చూసిన కోట్రాన్ కోటర్ లో చూసిన వీళ్ళ ఏఎం లోను డిస్బర్స్మెంట్స్ లోను గ్రోత్ డెలివర్ చేశారు అండ్ ఇన్కమ్ లో కూడా ఈ లో చూసిన కోట్రాన్ కోటర్ లో చూసిన గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది అండ్ ప్యాట్ లో ఈరోన్ ఇయర్ లో సెవెంటీ నైన్ పర్సెంట్ గ్రోత్ డెలివర్ చేసినట్లయితే క్వార్టర్ అండ్ క్వార్టర్ లోని టూ పర్సెంట్ గ్రోత్ డెలివర్ చేశారు బట్ క్లైంట్ ఎడిషన్ లో మాత్రం క్వార్టర్ అండ్ క్వార్టర్ లో త్రీ పర్సెంట్ డ్రాప్ కనిపిస్తుంది అండ్ అలాగే క్వార్టర్ అండ్ క్వార్టర్ బేసిస్ లోని వీళ్ళ గ్రాస్ ఎన్పిఏ అండ్ నెట్ ఎన్పిఏ కూడా పెరిగింది విచ్ ఇస్ నాట్ గుడ్ అండ్ వీటితో పాటుగా ఈ క్వార్టర్ లోని వీళ్ళ నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ లో కూడా ఈ రోజు నీర్ లో చూసిన క్వార్టర్ అండ్ క్వార్టర్ లో చూసిన డ్రాప్ కనిపిస్తుంది ఓవరాల్ గా స్పందన స్ఫూర్తి వాళ్ళ దగ్గర నుంచి ఈ క్వార్టర్ లో మిక్స్డ్ నెంబర్స్ రావడంతోనే ఈ రోజు సెషన్ లో స్పందన స్ఫూర్తి స్టాక్ లో మనకి ప్రెషర్ కనపడింది నెక్స్ట్ కరూర్ వైశ్య బ్యాంక్ వాళ్ళ నెంబర్స్ వచ్చే ఈ రోజు నీర్ లో చూసిన క్వార్టర్ అండ్ క్వార్టర్ చూసిన వీళ్ళ అడ్వాన్సెస్ లోను డిపాజిట్స్ లోను మంచి గ్రోతే డెలివర్ చేశారు అండ్ కాసా లో ఈరోన్ ఇయర్ లో ఫైవ్ పర్సెంట్ గ్రోత్ డెలివర్ చేసినట్లయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో వర్సెంట్ గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది అండ్ నెట్ ప్రాఫిట్ లో ఈరోన్ ఇర్ లో ఫిఫ్టీ పర్సెంట్ గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఆన్ క్వార్టర్ లో నైన్ పర్సెంట్ గ్రోత్ డెలివర్ చేశారు అండ్ నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ లో కూడా ఈన్ ఇయర్ లో చూసిన కోట్రాన్ క్వార్టర్ లో చూసినా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది అండ్ ఈ క్వార్టర్ లోని ఈరోన్ ఇయర్ లో చూసిన క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసిన వీళ్ళ గ్రాస్ ఎన్పీఏ లోను నెట్ ఎన్పిఎ లో కూడా డ్రాప్ కనిపిస్తుంది విచ్ ఇస్ గుడ్ అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్లోని వీళ్ళ కాసా రేషయోలో డ్రాప్ కనిపిస్తుంది బట్ ప్రీవియస్ క్వార్టతో కంపేర్ చేస్తే మాత్రం ఈ క్వార్టర్లోని వీళ్ళ కాసా రేషియో ఫ్లాట్గా ఉన్నది ఓవరాల్గా ఈ క్వార్టలో వీళ్ళ నెంబర్స్ బాగుండంతోనే ఈరోజు సెషన్లో కరూర్ వైశ్యా బ్యాంక్ స్టాక్ ఫైవ్ పర్సెంట్ పైన పెరిగింది నెక్స్ట్ యాసెంట్ సర్క్యూట్స్ ఇది అంబర్ ఎంటర్ప్రైజెస్ వాళ్ళ గ్రూప్ కంపెనీ వీళ్ళు మొబైల్ అండ్ సెమీ కండక్టర్ ఇండస్ట్రీలోని సొల్యూషన్స్ ని ప్రొవైడ్ చేస్తూ ఉంటారు ఈ కంపెనీ చెందినటువంటి గ్రూప్ యొక్క కొరియా సర్క్యూట్ వాళ్ళతోని ఒక సైన్ చేయడం జరిగింది ఈ కొరియా సర్క్యూట్ అనేటువంటి కంపెనీ కొరియాలోని ఇండస్ట్రీలోని చాలా స్ట్రాంగ్ ప్లేయర్ వీళ్ళకి పీసీబీ ఇండస్ట్రీలోని ఫార్టీ ఫైవ్ ఇయర్స్ పైనే ఎక్స్పీరియన్స్ ఉన్నాది నో ఈ కంపెనీస్ చేసుకున్నటువంటి అగ్రిమెంట్ లో భాగంగా ఈ కొరియా సర్క్యూట్ వాళ్ళు ఇండియాలోని వాళ్ళ బిజినెస్ ని గ్రో చేద్దాం అనుకుంటున్నారు సో వీళ్ళ బిజినెస్ ని గ్రో చేయాలంటే ఇక్కడ ఉన్నటువంటి క్లైంట్స్ దీనికోసం అని చెప్పి అంబర్ ఎంటర్ప్రైజెస్ వాళ్ళ గ్రూప్ కంపెనీ అయినటువంటి సర్క్యూట్స్ వాళ్ళు వీళ్ళకి హెల్ప్ చేయబోతున్నారు ఈ రెండు కంపెనీస్ లో భాగంగా మన ఇండియాలోని వేరియస్ అప్లికేషన్స్ కోసం రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని వీళ్ళు ప్రొవైడ్ చేయబోతున్నట్టుగా షేర్ చేయడం జరిగింది నెక్స్ట్ పీఎస్పీ ప్రాజెక్ట్స్ వాళ్ళు నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు వాళ్ళు ఫ్లోట్ చేసినటువంటి టెండర్ లో పార్టిసిపేట్ చేసి ఎల్వన్ బిడ్డర్ గా సెలెక్ట్ అయ్యారు ఈ కాంట్రాక్ట్ యొక్క వాల్యూ ఫోర్ హండ్రెడ్ ఫార్టీ ఫోర్ పాయింట్ సిక్స్ త్రీ ఈ కాంట్రాక్ట్ లో లోజరాత్ రాజ్ కోట్ ఖట్గా లోని డైరీ ప్లాంట్ ని డెవలప్ చేయబోతున్నారు దీంతో కలుపుకుని ఫైనాన్షియల్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ వీళ్ళు అప్రాక్సిమేట్లీ టూ హండ్రెడ్ నైన్టీ ఎయిట్ క్రోర్స్ ఎల్వన్ బిడ్డర్ గా సెలెక్ట్ అవ్వడం జరిగింది అండ్ ఈ ఫైనాన్షిల్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ లోని వీళ్ళు ఇప్పటి వరకు థౌసండ్ సిక్స్టీ క్రోర్స్ వర్త్ ఆర్డర్స్ రిసీవ్ చేసుకున్నారు ఇలా కంపెనీకి కంటిన్యూస్ గా ఏవైతే ఆర్డర్స్ వస్తున్నాయో దాంతో వీళ్ళ ఆర్డర్ బుక్ కూడా స్ట్రాంగ్ గానే గ్రో అవుతుంది నెక్స్ట్ రియల్ ఎస్టేట్ కంపెనీ అనేటువంటి కోల్టే పాటిల్ వాళ్ళ దగ్గర నుంచి ఒక వచ్చింది ఈ కోల్టే పాటిల్ వాళ్ళు ముంబై వెస్టర్న్ లోని టూ రీ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ రిలేటెడ్ గా కాంట్రాక్ట్ చేయడం జరిగింది ఈ ప్రాజెక్ట్స్ లోని టోటల్ గా త్రీ పాయింట్ జీరో సిక్స్ స్క్వేర్ ఫీట్ సేలబుల్ ఏరియా రీడెవలప్ చేయబోతున్నారు అండ్ ఈ ప్రాజెక్ట్స్ ద్వారా వీళ్ళకి ఫైవ్ హండ్రెడ్ ఫార్టీ ఫైవ్ క్రోర్స్ వర్త్ రెవెన్యూ జనరేట్ అయ్యేటువంటి అవకాశం ఉన్నాదని చెప్పి వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగా షేర్ చేస్తున్నారు కొత్తగా ఏవైతే ఈ ఆర్డర్స్ వచ్చాయో ఇవి కంపెనీ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా అర్థం చేసుకోవచ్చు నెక్స్ట్ ఎలాంటి వాళ్ళు వాళ్ళ హెవీ ఇంజనీరింగ్ బిజినెస్ లోని మల్టిపుల్ ఆర్డర్స్ విన్ అయ్యారు దీనిలో ఫస్ట్ ఆర్డర్ వీళ్ళు సౌదీ అరేబియాలోని ఒక కీ ఆయిల్ అండ్ గ్యాస్ కస్టమర్ దగ్గర నుంచి మేజర్ ఆర్డర్ విన్ అవడం జరిగింది ఈ ఆర్డర్ ద్వారా మిడిల్ ఈస్ట్ మాడిఫికేషన్ రీవ్యాంప్ అండ్ అప్గ్రేడ్ బిజినెస్ అయితే షేర్ చేస్తున్నారు దీంతో పాటుగా డొమెస్టిక్ మార్కెట్ లో కూడా వన్ ఆఫ్ ద లీడింగ్ రిఫైనరీ నుంచి డిసియూ రీవ్యాంప్ ప్రాజెక్ట్ విన్ అయినట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు అండ్ అంతేకాకుండా ఐఓసిఎల్ గుజరాత్ రిఫైనరీ రిపేర్ ప్రాజెక్ట్ రిలేటెడ్ గా కూడా వీళ్ళు ఆర్డర్ ని విన్ అవడం జరిగింది వీళ్ళ హెవీ ఇంజనీరింగ్ విన్ అయినటువంటి ఈ మల్టిపుల్ ఆర్డర్స్ ఏవైతే ఉన్నాయో వీటిని సిగ్నిఫికెంట్ ఆర్డర్స్ అని చెప్పి వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది వీళ్ళు సిగ్నిఫికెంట్ ఆర్డర్స్ అంటున్నారంటే ఈ ఆర్డర్స్ యొక్క వాల్యూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇన్ బిట్వీన్ నెక్స్ట్ మొబైల్స్ కాంట్రాక్ట్ మ్యానుఫాక్చరింగ్ చేసేటువంటి ఆప్టిమస్ ఇన్ఫ్రా వాళ్ళ సబ్సిడరీ కంపెనీ అయినటువంటి భారత్ ఇన్నోవేట్ గ్లాస్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు తమిళనాడు గవర్నమెంట్ తో ఒక అగ్రిమెంట్ ని సైన్ చేయడం జరిగింది ఈ అగ్రిమెంట్ లో భాగంగా తమిళనాడు లో వీళ్ళు ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఒక మొబైల్ ఫోన్స్ కవర్ గ్లాస్ మ్యానుఫాక్చరింగ్ ఫెసిలిటీ సెటప్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేశారు రీసెంట్ గా తమిళనాడు గవర్నమెంట్ తో వేరియస్ కంపెనీస్ అయితే ఎంఓఎస్ సైన్ చేశాయి కదా తమిళనాడులోని వాళ్ళ మ్యానుఫాక్చరింగ్ ఫెసిలిటీస్ సెటప్ చేయడానికి అని చెప్పి ఇప్పుడు ఆప్టిమస్ ఇన్ఫ్రా వాళ్ళు కూడా వాళ్ళ కెపాసిటీస్ ని ఎక్స్పాండ్ చేసుకునేందుకు గాను తమిళనాడు గవర్నమెంట్ తో ఈ అగ్రిమెంట్ ని సైన్ చేసినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు నెక్స్ట్ గ్రీవ్స్ కాటన్ వాళ్ళ సబ్సిడరీ కంపెనీ అయినటువంటి గ్రీవ్స్ ఫైనాన్స్ లిమిటెడ్ వాళ్ళు ఎలక్ట్రిక్ వెహికల్స్ ఎవరైతే కొంటారో వాళ్ళకి ఫైనాన్స్ సొల్యూషన్స్ ఆఫర్ చేస్తూ ఉంటారు నో ఈ గ్రీవ్స్ ఫైనాన్స్ లిమిటెడ్ వాళ్ళు ఎలక్ట్రిక్ పిఈ అనేటువంటి కంపెనీతో కొలాబరేషన్ అనౌన్స్ చేశారు ఈ ఎలక్ట్రిక్ పిఈ అనేటువంటి కంపెనీ వేరియస్ బ్రాండ్స్ ఈవి టూ వీలర్స్ ని సేల్ చేస్తూ ఉంటుంది నో వీళ్ళిద్దరు కొలాబరేట్ అవడం ద్వారా ఈ ఎలక్ట్రిక్ పిఈ యొక్క కస్టమర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి గ్రీవ్స్ ఫైనాన్స్ లిమిటెడ్ వాళ్ళు వీళ్ళ స్మార్ట్ డాట్ విన్ అండ్ రైట్ డాట్ విన్ అనేటువంటి ఎలక్ట్రిక్ బై బ్యాక్ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రోగ్రామ్స్ ని ఆఫర్ చేయబోతున్నట్టుగా వీళ్ళు షేర్ చేయడం జరిగింది సో ఇలా ఈ ప్రోగ్రామ్స్ ని ఆఫర్ చేయడం ద్వారా బోత్ కంపెనీస్ వాళ్ళ బిజినెస్ ని ఎక్స్పాండ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు నెక్స్ట్ వాస్కోన్ ఇంజనీరింగ్ వాళ్ళకి ఐటీ కంపెనీ టెక్నాలజీ సర్వీసెస్ ఇండియా లిమిటెడ్ వాళ్ళ దగ్గర నుంచి ఒక ఆర్డర్ వచ్చింది ఈ ఆర్డర్ యొక్క వాల్యూ ఫోర్ హండ్రెడ్ ఈ ఆర్డర్ లో భాగంగా తమిళనాడు చెన్నై లోని చెన్నై సిప్ బిల్ట్ కన్స్ట్రక్షన్ వాస్కాన్ ఇంజనీరింగ్ వాళ్ళు కన్స్ట్రక్ట్ చేయవలసి ఉన్నది అండ్ ఈ కాంట్రాక్ట్ ని వీళ్ళకి ఆర్డర్ వచ్చినటువంటి థర్టీ మంత్స్ లోపు కంప్లీట్ చేయాలని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు వీళ్ళకి క్యాప్ జీ దగ్గర నుంచి ఏదైతే ఈ ఆర్డర్ వచ్చిందో ఇది కంపెనీ రిలేటెడ్ గా పాజిటివ్ నెక్స్ట్ ఇన్ఫ్రా కంపెనీ అనేటువంటి అశోక్ బిల్డ్కాన్ వాళ్ళ దగ్గర నుంచి కూడా ఒక ఆర్డర్ రిలేటెడ్ గా అనౌన్స్మెంట్ వచ్చింది ఈ అశోక్ బిల్డ్కాన్ వాళ్ళు నవీ ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రాజెక్ట్ యొక్క ఈస్టర్న్ కనెక్టివిటీ స్టీల్ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ రిలేటెడ్ గా సిటీ అండ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ మహారాష్ట్ర వాళ్ళు ఫ్లోట్ చేసినటువంటి టెండర్ లో పార్టిసిపేట్ చేసి వన్ బిడ్డర్ గా సెలెక్ట్ అవ్వడం జరిగింది ఈ కాంట్రాక్ట్ లో భాగంగా ఇప్పుడు వీళ్ళకి సిటీ అండ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ మహారాష్ట్ర లిమిటెడ్ దగ్గర నుంచి ఎల్వోఏ రిసీవ్ అయిందని అండ్ ఈ కాంట్రాక్ట్ యొక్క వాల్యూ సిక్స్ హండ్రెడ్ సిక్స్టీ టూ పాయింట్ ఫైవ్ క్రోస్ గా వీళ్ళు షేర్ చేస్తున్నారు నెక్స్ట్ దొడ్ల డైరీ వాళ్ళ దగ్గర నుంచి కెపాసిటీ ఎక్స్పాన్షన్ రిలేటెడ్ ఒక అనౌన్స్మెంట్ వచ్చింది వీళ్ళ సబ్సిడరీ కంపెనీ అయినటువంటి కంట్రీ డిలైట్ డైరీ లిమిటెడ్ వాళ్ళు కెనియాలోని వీళ్ళ న్యూ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీని స్టార్ట్ చేయడం జరిగింది ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ యొక్క కెపాసిటీ వన్ ల్యాక్ లీటర్స్ పెర్ డే నో ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ యొక్క ఆపరేషన్స్ ని కమెంట్స్ చేయడం ద్వారా కెనియాలోని వీళ్ళ కెపాసిటీస్ ని ఎక్స్పాండ్ చేస్తున్నట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు దర్శక్ ఫర్ టుడేస్ వ్యూనిషింగ్ సీయస్ వ్యాల్యూమెంట్లో మీ షేర్ చేసే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ లైక్ చేయండి ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతాయి ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయండి అండ్ మీరుదే ఫస్ట్ టైం మన మనీ పర్ ఛానల్ కి వచ్చి ఛానల్ ఇంకా సబ్క్రైబ్ చేయలే ఇటువంటి ఇంట్రెస్ట్ వీడియోస్ని రెగ్యులర్ గా ఫాలో అవడానికి ఇక్కడ ఉన్న ఛానల్ లోగో మీ క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ పక్కన బెల్ ఐకాన్లో నోటిఫికెన్స్ యాక్టివేట్ చేసుకోండి నేను చంద్రశేఖర్ పత్ర మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కదా గుడ్ నైట్